ఎట్టకేలకు ఇన్ని రోజులు రూమర్ అనుకున్న నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల వ్యవహారం ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆగస్టు 8న గురువారం ఉదయం 9:42 శోభిత చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్ నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో చై శోభిత జంటకు నెటిజన్లు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నిశ్చితార్థానికి ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. ఇక ఈ ఎంగేజ్మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య మాజీ సతీమణి సమంత ప్రపోజ్ చేసిన రోజు శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ రోజు ఒకటే అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఒక ట్విస్ట్, మాజీ భార్య సమంత లవ్ ప్రపోజ్ చేసిన రోజు శోభితతో ఎంగేజ్మెంట్ రోజు ఒకటే, అందుకే ఈ రోజునే నాగచైతన్య నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నాడు అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న చై శ్యామ్ 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి నాగచైతన్య సింగిల్గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ గత కొన్ని నెలలుగా శోభితతో డేటింగ్లో ఉన్నాడని పలు రకాల వార్తలు వినిపించాయి. ఆ విషయమై పలు ఇంటర్వ్యూలలో ప్రశ్నించగా ఆ వార్తలను కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు.